భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ను కలవడం జరిగిందని ఎమ్మెల్యే రేగ కాంతారావు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి సీఎం సానుకూలంగా స్పందించారని రేగ చెప్పారు. పార్టీ మారకముందే కాంగ్రెస్ అధిష్టానం రాద్ధాంతం చేస్తుందని ఆరోపించారు. నేను ముఖ్యమంత్రి మనిషినే అని రేగ స్పష్టం చేశారు. వచ్చే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నుండే పోటీలో ఉంటారని ఎమ్మెల్యే తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల కోసం టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నామని ఎమ్మెల్యే అన్నారు. మరి ఆ స్థాయిలో మనకి చెబితే సమస్యలన్నీ పరిష్కారం చేస్తా అని చెప్తే, ఇప్పటికే 17 లిఫ్ట్ ప్రపోజల్ పెట్టిన అన్ని కూడా, ఈ 17 లిఫ్టులు కూడా ఇప్పుడు అన్ని ఎంఆర్ఓ ఆఫీసులలో అన్ని కూడా దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా డిపార్ట్మెంట్ తీసుకుంటాం. ఈసారి ముఖ్యమంత్రి గారికి బాగా ఇష్టమైనటువంటి సబ్జెక్ట్ ఇరిగేషన్కి ప్రధానంగా బాగా నిధులు ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచన ముఖ్యమంత్రి గారు చేస్తారు. మరి ఇంత మంచి అవకాశాన్ని ముఖ్యమంత్రి గారు ఇంత ప్రియారిటీ ఇచ్చి మన ప్రాంత అభివృద్ధి కోసం ప్రత్యేక దృష్టితో చూస్తా అని చెప్పినప్పుడు మరి ఆయనతో కలిసి నడవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే నేను పార్టీ మారుతానని చెప్పేసి మరి వేరే ఏదన్నా అనుకునేటువంటి వాళ్ళు ఉంటే నేను చెప్పేది ఏంటంటే, ఇలా మోరల్ వాల్యూస్ ఏడున్నాయండి. ఇలా పార్టీని అడ్డం పెట్టుకుని కోట్ల రూపాయలు సంపాదించి అధికారాన్ని అనుభవించిన తెల్లారి పార్టీలు మరిపోతా అంటే, ఆదివాసీ ప్రాంతం అభివృద్ధి కోసం నేను తీసుకునేటువంటి నిర్ణయం దేనికి, ముఖ్యమంత్రి గారితో కలిసిపోతా అని చెప్తే కాంగ్రెస్ పార్టీ ఉలికేందుకు నాకు చెప్పు. కాంగ్రెస్ పార్టీ ఉలికిపడి ముఖ్యమంత్రి గారికి అమ్ముడు పోయిండని ఏమైనా అమ్ముడు పోయేది. ఇలా 90 మంది ఉన్నారు కేసీఆర్ గారి దగ్గర, ముఖ్యమంత్రి గారు 90 మంది, 89 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచారు. ఇద్దరు ఇండిపెండెంట్తో కలిపి 90 మంది ఉన్నారు. ఎంఐఎంకి 7 ఉన్నాయి. అదేవిధంగా నామినేటెడ్ ఎమ్మెల్యేతో 98 మంది ఉన్నారు. ఆయనకి ఏం అవసరం అని చెప్పేసి కొనుగోలు చేస్తారండి మాకు చెప్పండి. మేము పోయి ముఖ్యమంత్రి కలిసి సమస్యల మీద ముఖ్యమంత్రి రిప్రజెంటేషన్ ఇస్తే నువ్వు కలవద్దు అంటావు అండి. నువ్వు కలవడానికి వీల్లేదు. మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చినప్పుడు సమస్యలు పరిష్కరించుకుందాం మనం అని అంటే, ఇప్పటికే 70 సంవత్సరాలు అయిపోయి దాటి మీద స్వతంత్రం వచ్చి మన సమస్యలు ఎక్కడ సమస్యలు అక్కడి నుంచి వచ్చినాయి. మరి మన ముఖ్యమంత్రి గారిని కలవకపోతే నిధులు ఎట్లా వస్తాయి మనకు చెప్పండి. దానికి వాళ్ళు ఇష్ట రాజ్యాంగాన్ని ముఖ్యమంత్రి గారు కలవగానే లాస్ట్ ఊకి ఇట్లా ఒత్తిడి చేస్తాడని మనం ఏం చేసినామంటే, ముఖ్యమంత్రి గారు చాలా పారదర్శకంగా ఉన్నాడు. దాంట్లో కొచ్చినే లేదు. తప్పు చేయడు, ఎట్టి పడితే తప్పు చేయడు ఆ నమ్మకం మాకుంది. మన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాడనే నమ్మకం కూడా మాకు కలిగింది. ఎందుకంటే పోయినసారి ప్రజాస్వామ్యాన్ని కూని చేసిరని చెప్పేసి రకరకాలుగా మాట్లాడి వదనాలు చేసారు కాబట్టి ఆయన అడ్డుగోలుగా కండోలు కప్పే పరిస్థితిలో ముఖ్యమంత్రి గారు లేరు. ముఖ్యమంత్రి గారు డోర్ ఓపెన్ చేస్తే కాంగ్రెస్ పార్టీలు ఇద్దరే మిగులుతారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బట్టి గారు ఇద్దరే మిగులుతారు. ఎవరు మిగారు అది పరిస్థితి. ఇవాళ కూడా ఒక ఎమ్మెల్యే కలిసాడు ఇంతకుముందు, నేను నిన్ననే చెప్పొచ్చిన 11 సారని. ఇది పరిస్థితి. డోర్ ఓపెన్ చేస్తే ఇద్దరే మిగులుతారు. అది పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. నేను జాయినే కాలేదు. ముఖ్యమంత్రి గారు ఏం చేసినట్టే ఊకి డిస్టర్బ్ మమ్మల్ని ఒత్తిడి చేస్తా ఉన్నారు సార్ అని చెప్పిన తర్వాత నేనేం చేసినట్టు ఊకెళ్తాం పంచాయతీ ఎన్నికల మనం దొంగ సాటి ఉండి కలవడం కలవగానే వద్దని చెప్పుడు ఇదంతా ఎందుకని చెప్పేసి మీ ఇద్దరం కలిసి ఏం చేసినాం, మా మిత్రుడు ఇంకోటి కూడా కలిసి వస్తే మేము ముఖ్యమంత్రి గారితో కలిసి నడవాలనుకుంటా ఉన్నాం మా ప్రాంతాల అభివృద్ధి కోసం. కాబట్టి ఒకవేళ మేము పార్టీలో చేరాలనుకుంటే, చేరే పరిస్థితి కనుక వస్తే ఖచ్చితంగా రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీతో పాటుగా ఎమ్మెల్యే సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేసి టీఆర్ఎస్ బీ ఫామ్ మీద మేము మళ్ళీ తిరిగి పోటీ చేసి గెలుస్తామని చెప్పేసి కాగితంలో రాస్తే అసలు మేము రాసిన దాన్ని చదవకుంటా వీళ్ళు పోయి అసెంబ్లీ ముందర ధర్నాలు చేసి డబ్బులు తీసుకున్నారు అని చెప్పాలని చెప్పండి. అట్లనే అనుకుంటే మనం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చేరిండా లేదా, అదేవిధంగా విశ్వేశ్వర రెడ్డి గారు చేరిండా లేదా, కొండ విశ్వేశ్వర రెడ్డి గారు చేరిండా లేదా, భూపతి రెడ్డి గారు చేరిండా లేదా, మరి గోవర్ధన్ రెడ్డి